అన్నా మరి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీ ప్రాంతంలో ఎలా కూడా ఎలా ఉందా? రాష్ట్రంలో కాదు కానీ మా పరిస్థితి మా ఇయ్యవాడ వారి గురించి అయితే శ్రీనివాస బాల నుంచి ఇక్కడ రావడానికి అయితే నరకం ఏంటి, ఎవరైనా ఫ్యామిలీని ఎక్కించాను ఎవడు పడిపోతాడు ఎవడు ఉంటాడో కూడా దిక్కు దివానా లేదు. కనీసం ఆ దుమ్ములు ఎగుతుంది కనుక ఏదో ఈ మధ్య నీళ్ళు కొడుతున్నారు తప్ప ఏంటి, ఎవరికైనా లోన్ ఏమైనా పెయిన్స్ గెయిన్స్ ఉన్నాయనుకో అవన్నీ ఏమవుతాడో తెలియదు, ఇంటికి వెళ్తే వాడు సకాలంలో ఉంటాడో ఉండడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఎవడైనా ఇలా వీడియో మీటింగ్ పెట్టినాడు మరి కొంచెం నీళ్ళు చల్లడం అవే గోధుమలు పోడడం అయిపోయింది. మళ్ళీ తెల్లారి నుంచి మామూలే అది మా పరిస్థితి అయితే దారుణాది దారుణంగా ఉంది. రోడ్ల వల్ల కానీ అన్నిటికైనా రైతు నీళ్ళు తాపిమేస్తున్నాయి. ఆ ఇసుక దారుణం అన్నమాట, ఎవడని ఇవాళ ఉండి రేటు రేపు ఉండట్లా రేపు ఉండి రేటు ఎల్లుండి ఉండట్లా. ఓనర్ అని ఆయన అయితే మాకేం సంబంధం లేదురా బాబు, నువ్వు ఒప్పుకున్నావు ఆ రేడి చేత చేయరు అది కట్టిపారదెంగుతాననే స్థితికి వచ్చారు ఓనర్లు ఏంటి. ప్లస్ లేబర్కి కూడా అనుకూలమైన అయితే ఏ సదుపాయాలు లేవు అది మాకు తెలిసినది మటుకైతే. మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తారు అనుకుంటున్నారు, చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా? ఎవరు డబ్బులు ఖర్చు పెడితే ఆడు వస్తాడు అది అర్థమైందా, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఏముంది, ఏ పని లేదు. రూపాయి డబ్బులు ఎవరు ఖర్చు పెడితే సకాలంలో వాళ్ళు వస్తారు అంతే. ఏంటంటే ఆ ఒక్కరోజు మటుకి వాళ్ళని మబ్బి పెట్టడం తప్ప ఏమీ లేదు, తర్వాత మళ్ళీ యథాస్థితే అది. అంటే మీరు గతంలో చంద్రబాబు గారి పాలన చూసారు, ఈయన పాలన కూడా చూస్తున్నారు, తేడా ఏమనిపిస్తున్నారు? తేడా ఏముంది ఇప్పుడు మేమేదో చంద్రబాబు రాజశేఖర రెడ్డికి వేసాము, తర్వాత ఏదో మనకేదో కొన్ని ఇది ఉంది అని జగన్కి వేసాము ఏంటి. జగన్కి వేసిన తర్వాత ఏంటి అనేది మా అనుభవాన్ని బట్టి చెప్పాలంటే ఏమి శూన్యం తప్ప మాకేదో అనుకూలంగా ఏది లేదు. ఎందుకు లేదంటే మేము కూలోళ్ళం, తాపీ మేస్తున్నాం, నా కింద ఒక 10 మంది పనిచేస్తున్నారు. ఆ 10 మంది పనిచేసిన వాళ్ళు చెప్పాలంటే ఇసుక అనుకూలంగా ఉంటే ఎవడైనా పనికి తీసుకెళ్తాడు లేదండి. ఇది ఒకవేళ కర్మ కాదు, ఒకరోజు 2 రోజులు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఇసుకే డబ్బులు పెడతామా? సిమ్మెంట్కే 10 సార్లు పెరిగిందని పెడతామా? నాకు మరి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రాకముందు 1800 కొన్నాం లారీ ఇసుక 6 టైర్స్ది. ఈరోజున అదే కొనాలంటే 12,000 10,000 ఏండి. ఇంకా లేబర్ ఎలా పోతాడు, ఎవడైనా ఏదో తులమ పొలం సంపాదించి ఇప్పుడు ఒక పనోడిని తేవాలన్నా ఒక కూలోని తేవాలన్నా ఆడికి డబ్బులు పోని పనోడు కూలోడు పోని ఏం మిగులుద్ది? కరమకాలు ఒప్పుకున్నాం అనుకో 100 రూపాయలు ఒప్పుకున్న తర్వాత ఏంటంటే అక్కడ ఉండే రేటును పట్టుకొని ఆలోచిస్తే ఉపయోగం ఏం లేదు, శూన్యం. ఆ ఇసుక అయితే గత ప్రభుత్వాల్లోనే 1800 2000 లోపు ఎవరు ఇచ్చారో అదే అయితే లేబర్ కానీ బిల్డింగ్లు కానీ ఈ రోజున కొత్త బలిసినోడు కట్టుకోవడం తప్ప సామాన్యుడు ఎవడు కట్టుకునే స్థితిలో లేడు అది. ఓకేనా, మరి మీ ప్రాంతంలో నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకున్నారు, ఏ ఎమ్మెల్యే వస్తారు చెప్తున్నాను కాదు, డబ్బు ఎవడు ఖర్చు పెడితే వాళ్ళు రావడమే, ఇంక మనం అనుకోవడం ఊహించుకోవడం ఏమీ లేదు. అభిమానంగా వేసినవి వేరు, 10% ఉంటాయి, 90% డబ్బు ఎవడు ఖర్చు పెడతాడు నా పక్కన పనిచేస్తున్నాడు ఏరా నువ్వు పలానాడికి ఏరంటే నా మాట వినాలనే లేదు అడిగి రూలు. ఆడికి డబ్బులు ఆ సమయానికి సాయంకాలం క్వార్టర్ రిప్పదీసి ఎవడు వేసుకుంటాడో ఆడికి ఓటేస్తాడు. ఆ తర్వాత కదా బాధపడేదో బాధపడలేదు అని చెప్పేది అది. మరి అన్న ఇప్పుడు రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ ఉంటున్నారు, ఒక రాజధాని 3 రాజధానులు చేస్తూ ఉంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్లో అవసరం అంటారు? 13 జిల్లాలని 26 జిల్లాలు అంటే అది ఎవడగాడి వ్యక్తిగతం. రాజధాని అనేది ఏదైనా కానీ ఒక దగ్గరే ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చేస్తారు వీళ్ళు. ఆ అభివృద్ధి చేసేలోపు ఈ ప్రభుత్వం మారే మారిపోద్ది, అభివృద్ధి చేసేలోపు ఈ ప్రభుత్వం మారే మారిపోద్ది. దానివల్ల ఉపయోగం లేదు, నెక్స్ట్ మనం వచ్చేలోపు ఇది లేదు అది మనకు తెలిసింది. ఎలా ఉన్నాయన్న మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా ఇప్పుడు? నాకేం రాలేదయ్యా సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా అబ్బాయి మా కులాన్ని బీసీలో చేశారు, బీసీలో చేశాడు కనుక ఫీజు రిమైండ్ ఇచ్చారు ఏది కాలేజీలోని, అదొకటి సంపూర్ణంగా చదివించుకున్నాం అంతే. ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు, ఆ చదువుకునేందుకు ఏదో ప్రైవేట్ చేసుకుంటున్నాడు అది అక్కడ వరకు. ఇంకా మాకు ఇప్పుడు ఏమి ఇవ్వడం కానీ ఏమి తీసుకోవడం కానీ మాకేది ఏమీ లేదు. అంటే జనాలకు ఉపయోగపడుతుంది, ఉన్నోళ్ళకి ఉపయోగపడుతుంది, మాకేది శూన్యం. నిత్యావసరాలు చెప్పేది ఏముంది, మాకు బండి వేసుకెళ్తే తెల్లారి తెలుస్తుంది. ఇంక నిత్యావసరాలు మనం కొనుక్కొని తినే అంత దాకా అవసరంలా, మనం వెళ్ళి కొనుక్కొని
అన్నం తిన్నామా రాత్రి కూర తిన్నామా అది అవసరంలా. ఖాళీ బండి వేసుకొని పొద్దున్నే లేచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ముందు పెట్టాలి 110 రూపాయలు పెట్టాలి. దాని కానీ మొదలన్నమాట ఇంకా అది టీ తాగాలంటే 50 రూపాయలు నోటు మార్చాలి ఒక పక్కనే ఒక ఇద్దరు పెట్టుకుంటే. అది నిత్యావసర ధరలు అయితే అవన్నీ మామూలు. ఎప్పుడు ఈ రేట్లు ఉన్నప్పుడు పనివాడికి 750 800 ఉంది. ఈ రేట్లు పెరిగిన తర్వాత కూడా అదే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. పనులు ఏముంటా ఇసుక వల్ల అది ప్రాబ్లం అంతే. ఉచితంగా వెళ్ళి మాట్లాడుకుంటాం. ఇసుక సాగు చేస్తే అది ఉచితంగా ఇచ్చేంత ఫలితం వెళ్తే. ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నమస్తే అన్న. అన్న, రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తామంటున్నారు, 3 రాజధాని చేస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలనుకుంటున్నారు అసలు? ఇవాళ రాజకీయం లెక్కల్లో వస్తే రాష్ట్రాలు వేరే వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసి ఉన్నప్పుడు ఎవరిని ఎవరు ఉద్ధరించలేదు, రెండు విడిగా అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు విభజించారు. మా ఆంధ్రప్రదేశ్ అనేది అన్యాయం జరిగింది. ఎలా జరిగింది ఏంటంటారా, ఇవాళ హైదరాబాద్లో సిటీలో అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫిలిం సిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు విడదీసి చాలా అన్యాయం చేశారు. ఆ రోజు మద్రాసుని ఆంధ్రప్రదేశ్ని వేరు చేశారు, ఈరోజు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ వేరు చేసి ఆంధ్రాకి అన్యాయం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఈ రాజకీయ నాయకుల కుట్రల వల్ల, స్వార్థ ప్రయోజనాల వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్కి 1 రూపాయి ఆదాయం లేదు. ఉన్నాయి కూడా, చేసుకోవడానికి చాలా బాధలు పడతా. ఈ కరోనా టైంలో ఇంకా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతా. ఈ ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో నవరత్నాలు అనే పథకం పెట్టి ఆ పథకాన్ని చాలా మంచిగా చేసుకుంటా, అప్పో సప్పో చేసుకుని ఒక బండిని లాక్కుంటా వస్తున్నారు ఆయన. ఆయన మంచిగా చెడు అనేది అది ప్రజలు నిర్ణయించాలి. నా చేతుల్లో, నీ చేతుల్లో, ఎవరి చేతుల్లో లేదు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచా చెడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను నువ్వు ఎవరు కాదు, ప్రజల మాటే నా మాట, ప్రజల మాటే నా మాట. ఇవాళ 23 జిల్లాలు అనేది కూడా మంచి పథకమే. అది ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అనే దాంట్లో జిల్లాల వారీగా డెవలప్మెంట్ కావాలి. రాష్ట్ర విభజన చేసి అన్యాయం జరిగినా కూడా జిల్లాలు చేసుకుంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ కావాలి. 3 రాజధానులు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడుని ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణను, మద్రాసు 3 రాష్ట్రాలు చేశారు. అలాగే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఊరు ఎక్కడికెక్కడ డెవలప్మెంట్, మెట్రో సిటీలో డెవలప్మెంట్ అయింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉన్నప్పుడు. తర్వాత వస్తే తెలంగాణ స్వార్థ ప్రయోజనాల కోసం అది డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఆంధ్రాకి ఏమి వచ్చింది? ఏమీ లేదు. అలాగే ఇప్పుడు వికేంద్రీయ పరిపాలన అంటే 3 రాష్ట్రాలు అక్కడ డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడ డెవలప్మెంట్, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర అంతా డెవలప్మెంట్ అవ్వాలంటే అన్ని చోట్ల కూడా ఒక రకంగా డెవలప్మెంట్ కావాలంటే ఈ 3 రాష్ట్రాలు మూడుకి ఇంపార్టెంట్గా రాయలసీమకి ఇబ్బంది. అక్కడ హైకోర్టు పెట్టాలి అనుకుంటున్నారు, అక్కడ హైకోర్టు మంచిదే. ఇలాగ తెలంగాణ అక్కడ కూడా ఉండాలి. వైజాగ్ ఇవాళ మనకు ఆదాయ వనరులు ఎక్కువ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ను మూడవదిగా ఉంచుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ను బాగు చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మన ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి సినీ పరిశ్రమల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిలిం సిటీ కావాలంటే వైజాగ్ కావాలి. వైజాగ్ డెవలప్మెంట్ ఏరియా, అది రాష్ట్రానికి పెద్ద మనకు ఉపయోగపడేది. మనకు కావాల్సింది వైజాగ్లో మనకు హార్బర్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇప్పటికే వైజాగ్ ఆర్థిక రాజధానిగా ఉంది కదా? ఆర్థిక రాజధాని కాదు, రాజధానిలో ఒక్కొక్కటి డెవలప్మెంట్ కావాలి. మనకి వనరులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ విజయవాడలో లేదు వనరులు. వ్యాపార కేంద్రీకరణ విజయవాడ, అక్కడ ఉంటే మనకి మంచిగా ఉంటుంది. అక్కడ కూడా డెవలప్మెంట్ కావాలి కదయ్యా. హైదరాబాద్ డెవలప్మెంట్ ఎవరు చేశారు? మనం చేసిందే కానీ ఎవరు చేశారా? మన ఆంధ్ర వాళ్ళు వెళ్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కూడా కావాలి మనకు ఆంధ్రప్రదేశ్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి నిర్ణయం ఇస్తున్నారు. ఫిలిం వాళ్ళకి వస్తే ఇల్లు ఇస్తాను, రామారావు గారి ఆకారంలో కూడా హైదరాబాద్కి రమ్మని పిలిస్తేనే మన శ్రీశ్రాలు అందరూ వచ్చి స్టూడియోలు కట్టుకుని ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టూడియోలన్నీ రామారావు గారు చల్లవల్ల, ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు చల్లవల్ల మన హైదరాబాదు చాలా డెవలప్మెంట్ అయింది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మేము ఉండేది మాకు 62 సంవత్సరాలు. మేము ఉంటే ఒక 5 ఏళ్ళు ఉంటాం, 4 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం.
ఆ తర్వాత మీ పిల్లల కోసం డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్ అక్కడ స్టూడియోలు గిడియోలకి రమ్మని ఇల్లు కడతామంటున్నారు అది తప్పు కాదు కదా మంచి మంచి వాళ్ళు మంచి చెప్తాం అలాగే చేయాలి 23 జిల్లాలు కావాలి